హలో కేన్ మామా అంత మంచిదేనా సెకండ్ మ్యాచ్ నుంచి వస్తా అన్నావు సెకండ్ మ్యాచ్ కూడా రాకపోతివి కనీసం థర్డ్ మ్యాచ్ కన్నా అచ్చేది ఉన్నదా లేదా వస్తున్నా నేను తిరిగి వస్తున్నా నువ్వు అందరికీ చెప్పు భారతదేశం ఊపిరి పీల్చుకోమని చెప్పు నాతో పాటు టీమ్ సోదిగలుగు తీసుకొని వస్తానా ఇక మామూలుగా ఉండదు బంగ్లాదేశ్ వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ బద్దలైపోతుంది అన్న నీ నోట్ నుంచి ఈ బద్దలు గిద్దలు ఇట్లాంటి మాటలు నేను ఎక్స్పెక్ట్ చేస్తలే అన్న నీ లెక్క మాట్లాడన్న బాగుంటది రే నా ఒరిజినాలిటీని బయట పెట్టనివ్వరు కదా ఏదో నవ్వుకుంటూ ఉంటానని చెప్పి నన్ను సీతం బాగుల సినిమా చేతిలో రేలంగిమయమం చేసేసినారా మీరు ప్లీజ్ రా అప్పుడప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేయండి రా ఓహో అయితే నువ్వు రేలంగి కాదు వెంకటేష్ లెక్క పూలకుండీలు దన్నేస్తావా అన్నడం కాదు గోలే కొట్టేస్తారో సరే బంగ్లాదేశ్ వాళ్ళతో కూడా మాట్లాడతా నమస్తే షకీబుల్లాసన్ అన్న ఏమన్నా మొత్తానికి ముక్కి ములిగి ఒక మ్యాచ్ అయితే గెలిచిండ్రు రెండిట్లల్లా నెక్స్ట్ న్యూజిలాండ్ తో మ్యాచ్ ఆల్ అయితే సెంచరీల మీద సెంచరీలు దడదడలాడిస్తున్నారు ఏమనిపిస్తుంది భయపడుతుందా చూస్తుంటే గ్రౌండ్ లో రెండు మూడు నాగిని డ్యాన్సులు చేసినామంటే ఆ పక్కలు భయపడతారు మాకి అన్న గ్రౌండ్ లో నాగిని డ్యాన్స్ కాదన్న క్రికెట్ ఆడాలి క్రికెట్ అలా కాదురా మేము అండర్ డాగ్స్ రా ఎవరికి భయపడం మాకి వాళ్ళందరూ భయపడుతుంటారు మేము ఎట్లా ఆడతామో తెలియక అబ్బో అంటే ఈ లెక్కన వరల్డ్ కప్ కొట్టేస్తారా ఏంది మీరే ఏం వరల్డ్ కప్ అంటే కష్టం అనుకో సెమీఫైనల్స్ టార్గెట్ పెట్టుకుందాం రా డైరెక్ట్ వరల్డ్ కప్ టార్గెట్ నీకే అన్ని కాబడి అయిపోయింది మేము చూసినావా వరల్డ్ కప్ అంటేనే భయపడ్డావు ఇది ఇట్లా మాట్లాడితే ఒరిజినాలిటీ బయటకు వస్తుంది అయినా మేము భయపడడం లేదురా ఎందుకంటే మ్యాచ్ జరుగుతుంది జపాక్లో స్పిన్ పిచ్ సో నేనే ఒక 4-5 వికెట్లు తీసేసి న్యూజిలాండ్ వాళ్ళు ఓడిచ్చేస్తా అరే బాబు చెప్పక పిచ్ అనగానే వికెట్లు తీసేస్తా అనద్దండ్రా మా టీంలో డెవాన్ కానీ ఉన్నాడు వాడినే ఓపెనర్ గా పంపిస్తాం వాడు చెన్నై సూపర్ కింగ్స్ టీంలో ఉండి బాల్ ఎక్కడ పిచ్చు పడితే ఎంత హైట్ వస్తుంది బాల్ ఎక్కడ పడితే యాపక్కకి తిరుగుతుంది అన్నీ తెలుసు సో వాడు అన్ని విషయాలు మాకు చెప్పేస్తాడు ఇక మీ పప్పులు మా దగ్గర ఉడకవు చూసినావా షకీబుల్లాసన్ అన్న ఐపీఎల్ ఆడమంటే ఆడరు మీరు ఏదో కారణం చెప్పి తప్పించుకుంటారు ఐపీఎల్ ఆడితే ఎన్ని లాభాలు ఉన్నాయి చూసినావా మేమెందుకు ఆడమరా ఐపీఎల్ ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది నేను వద్దాం అనుకుంటాను మా వాళ్ళు ఆపేస్తారు సరే లేట్ గా వద్దాం అనుకుంటే వచ్చినట్టు మీరు టీమ్ లో పెట్టుకోరు మా వాళ్ళని కష్టపడి ఆప్షన్లో పంపిస్తాను కొనుక్కుంటారు కానీ వాళ్ళని వాటర్ పైసలకి యూజ్ చేసుకుంటారు ఇంకెక్కడ మేము ఆడేది ఐపీఎల్ ఈ విషయంలో మీకంటే ఆఫ్ఘనిస్తాన్ కొంచెం బెటర్ పొజిషన్ లో ఉందిలే షకీబ్ అన్న ఏంది ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు నసనస పెట్టుకుంటావు వాళ్ళతో లాస్ట్ మ్యాచ్ సెంచరీ మిస్ అయింది ఈ మ్యాచ్ చేసుకుంటా అరే సెంచరీ మిస్ అంటే ఏ 80-90 దగ్గర మిస్ కాలరా 70 రన్లు కూడా సరిగ్గా కొట్టుకుంటే సెంచరీ మిస్ అని చెప్పుకుంటానవే నీ కాన్ఫిడెన్స్ కి హ్యాట్స్ ఆఫ్ రా అదన్న మీ వాళ్ళ పరిస్థితి అట్లుంది 70-90 తేడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళని పెట్టుకుని వరల్డ్ కప్ వచ్చినవా అన్న ఒరే లిటన్ దాసు నా మర్యాద తీర్దురా నువ్వు సెంచరీకి ఇంచిడెంట్ గట్టిగా అరవకరా ఆ ట్రెంట్ బోల్ట్ గడు విన్నాడు అనుకో నిన్ను చిప్పురుపులు పీకేసినట్టు ఫస్ట్ ఓవర్ అని పీకేస్తాడు మొత్తం నాశనమై మనం 200 కాదు కదా 150 కూడా కొట్టుకుని వెళ్ళిపోతాం మన టీంలో అంత ఇంత ఆడేది నువ్వే బ్యాటింగ్ బాగా ఎందుకన్న ట్రెంట్ బోల్ట్ అంటే అంతగానం భయపడుతున్నావు వాడే కాదురా మీ ఇండియా వాళ్ళు కూడా భయపడతారు ట్రెంట్ బోల్ట్ రికార్డ్స్ వేరు ఓపెనర్స్ కి గజగజ వణికిస్తారు వాడు మధ్యలో ఇండియన్ లాక్కు రాకండి ఇండియా ఎవ్వరికి వనకదు వనికిస్తుంది అంతే నువ్వు బంగ్లాదేశ్ తో మ్యాచ్ కదా వాళ్ళతో మాట్లాడుకో మీకు మాకు మ్యాచ్ ఉన్నప్పుడు సమాధానాలు నేను చెప్తా దీనికి అన్నా షకీబ్ అన్న ఎంత కొట్టారు రేపు స్కోర్ నేను చెప్పన్నా షకీబ్ అన్న ఆ రహీం కు చెప్పు స్కోర్ కొట్టడం అవన్నీ తర్వాత ఆ వికెట్ లేని కానీ నిలబడి వసపిట్ట లెక్క ఓ వాగుతానే ఉంటాడు కామెంటరీ కూడా వినిపిస్తలేదు అప్పుడప్పుడు అవునరా బాబు బాగా గుర్తు చేసినావు ప్రతి బాల్ అపీల్ చేస్తారా మేము అవుట్ ఇవ్వని భయపడిస్తాము ఆ చూస్తే యా అవుట్ ఉండదు మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా షకీబ్ కొంచెం చెప్పు వాడికి చిన్నప్పుడు వదలని ఎక్కువ పోసినారులేనా అదో ప్రాబ్లం ఉంది కానీ ఈ మ్యాచ్ నేను చెప్తాలే మీరు కూల్ గా ఆడుకోండి అన్న ఆడుకోండి గీడుకోండి అనద్దు ఎవరాట వాళ్ళదే అని చెప్పు మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు ఒరే క్రిష్ మ్యాచ్ ఫిక్సింగ్ లో అని పెద్ద పెద్ద పదాలు ఎందుకు రా వీళ్ళు బచ్చా టీం వీళ్ళతో ఫిక్సింగ్ చేసుకొని గెలిచల్లా మేము ఊరికి ఆడుతూ పాడుతాడనే గెలిచేస్తాము అబ్బో దేవన్ అన్న వచ్చినవా నీ గురించి కేనన్న ఒక లెవెల్లో వీర లెవెల్లో చెప్పిండు బాహుబలి లెవెల్లో మరి రేపు మంచిగా ఆడే ఆ పేరు నిలబెట్టాలా చూస్తావు కదరా క్రిష్ చెప్పక్ నా హోమ్ గ్రౌండ్ రా ధోని అన్న నాకు ఇచ్చిన గిఫ్ట్ లాంటిది రా గ్రౌండ్ రేపు చెప్పక్ అంత నా పేరుతో మారు మూగిపోతుంది చూడు చూద్దాం చూద్దాం అండర్ డాగ్స్ గెలుస్తారో లేకుంటే హాట్ ఫేవరెట్స్ అని మీరు గెలుస్తారో ఖచ్చితంగా రేపు మీకు భయం అంటేదో మేము చూపిస్తాం క్రిష్ గాంధీ దగ్గరికి వచ్చి మీరు బోర్ని ఏడుస్తారు ఇది జరగకుంటే నా పేరు మార్చుకుంటా ఓ షకీబ్ అన్న ఇప్పటికే నీ పేరు పీల్చుడు బాగా కష్టం ఉన్నది నువ్వు మళ్ళా నోరు తిరిగిన పేరు ఏదైనా పెట్టుకునేవు ఓళ్ళు ఒకళ్ళు గెలుస్తారు ఆట అన్నాక గానీ ఈ పేరు మార్చుకున్నాడు అవి ఏమద్దు సరే సర్లే రేపు మ్యాచ్ చూసుకుందాం ఏం జరిగేదో జరుగుతుంది సరే కేన్ మామ రేపు మ్యాచ్ అయిపోయినాక కలుద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ క్రిక్ కార్టూన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వరల్డ్ కప్ ఫన్ ని ఎంజాయ్ చేయండి.